చెప్పండి, ఇప్పుడు గ్రామాల్లో వెళ్తున్నారు కదా మీరు, అంటే ఏ విధంగా ఉంది వారి స్పందన? అచ్చంపేట కాన్స్టేషన్, బల్మూర్ మండలం, బాణాల గ్రామం, టిఆర్ఎస్ నాయకుని. నేను మా కేసీఆర్ పెట్టిన పథకాలు పాతవి కొనసాగించుకుంటూ కొత్తవి వివరించుకుంటూ మనం స్టార్టింగ్లో పెట్టుకుంటే పోయిన అంటే గత 5 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రాకపోయిండే. ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంటికాడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉదయాన్నే 6 గంటలకు నుంచి 8 గంటల వరకు మంచినీళ్ళు, ఒక బిందె కూడా బయట కనిపించకుండా, ఆడోళ్ళు బయటికి వెళ్లకుండా ఇంటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా పాత పథకాలే కళ్యాణ లక్ష్మి, ప్రతి ఆడపడచుకు 1 లక్ష రూపాయలు, ఆ 1 లక్ష రూపాయలు వాళ్ళకు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేసుకుంటూ ఈ విధంగా వాళ్ళకి వివరించుకుంటూ, రైతు బంధు 10,000 ఉంటే 16,000 అంటే సంవత్సరానికి పెంచుకుంటూ ఈ విధంగా వివరించుకొని 24 గంటలు ఫస్ట్ మెయిన్ ఇక్కడ మొత్తం రైతులు ఉంటారు. కాంగ్రెస్ హయాంలో 7 గంటలు వచ్చేది, ఇప్పుడు 24 గంటలు చూస్తూ ఉంటాం మనం. మన బాణాలనే దాపుగా ఒక చిన్న రెండు నల్లాలు కొట్టే బోర్లు, ఇప్పుడు 24 గంటలు ఒక గుంత తీసుకొని అంటే రోజు 2-3 స్టెప్లు పెట్టుకొని పార కొడుతూ ఉన్నాడు. దాంతోపాటు ఇప్పుడు 30 అంటే రైస్ సన్నబియ్యం చిన్నపిల్లలకు స్కూల్లో వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇచ్చుకుంటూ మధ్యాహ్నం భోజనం వాళ్ళకు, మళ్ళీ న్యూట్రిషన్ కిట్టు ఈ ఆడోళ్ళకు, మళ్ళీ వాళ్ళకు గర్భిణి అంటే హాస్పిటల్లో కాన్పులు అవుతూ ఉంటాయి వాళ్ళకు, ఇంటికాడ మళ్ళీ సురక్షితంగా ఇంటికాడ దింపుకుంటూ వాళ్ళకు 13,000 రూపాయలు ఇస్తారు కాన్పుకు. కొంచెం పెద్ద ఉంటా ఉంటే మనం అంటే బాలింతలకు వితంతులకు అందరికీ ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ ఆడోళ్ళు కానీ లేకుంటే అందరూ రైతులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మేము వివరించుకుంటూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. అంటే ఇప్పుడు గోలబాలరాజు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? 100%, 120% గెలుస్తాడు. అంటే ఎంత మెజార్టీ రావచ్చు మాక్సిమం? 15 నుంచి 20 మెజార్టీ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ కొంతమంది, చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే అని చెప్పేసి, కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాలే అని చెప్పేసి చెప్తున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు అని చెప్తే రెండు మూడు ఈ మన డిఎస్సి కానీ అవి కొంత వెనుకబడ్డది, దానికి ఈసారి భర్తీ చేస్తాం. ఇప్పుడు ఉద్యోగాలు రాలేని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కదా, వారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటే చేసే అవకాశం ఉందా? వాళ్ళకి ఎక్కడదండి, బీఆర్ఎస్ పార్టీకే ఉద్యోగస్తులు. నిన్న ర్యాలీలో కానీ లేకుంటే మీటింగ్లో కానీ కేసీఆర్ ఎంబడే ఉన్నారు యువకులంతా. కాంగ్రెస్ పార్టీ స్కామ్ పార్టీ, ప్రతిసారి ఉద్యోగం నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కోర్టులో స్టే తెచ్చుకొని వాళ్ళకి ఆపి మేము ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళని చూస్తారు కానీ అందరు గమనిస్తానన్నారు. అందరికీ ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి దీని ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు కోర్టుకు ఎక్కుతారు, కోర్టుకు ఎక్కి ఆపే ప్రయత్నం వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్కి బదనాం చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ వాళ్ళకంత సీన్ లేదు. వాళ్ళు రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళకు టికెట్లు ఇస్తామంటే ఒక్క ముదిరాజు కానీ లేకుంటే యువకులు కానీ ఒక్క టికెట్ ఇవ్వాలి అన్నీ అమ్ముకున్నాడు. అట్లా కేసీఆర్ ఇట్లా కాకుండా కానీ ఒక్కటేసారి 100 మంది అభ్యర్థులను ప్రకటించిండు. అది ఓన్లీ కేసీఆర్కే దమ్ము ఉంది తప్ప వాళ్ళ నాయకుని కాదు. దొంగ లెక్క వాళ్ళ నాయకుడు మొత్తం దొంగ ఇక్కడ వాళ్ళది. మేము ఇదే ఇక్కడనే మా రెడ్డి ఫీలింగ్తోని అగ్రకుల వల్లంతో వాళ్ళు రెడ్డిలు వాళ్ళే రాజకీయం చేయాలి, ఈ బీసీ వాళ్ళు వెనుకబడాలి, మా ఎంబడే వాళ్ళు ఉండాలి అని చెప్పి హుకుం జారీ చేస్తారు అందరూ వాళ్ళ పార్టీకి. కాబట్టి వాళ్ళు మొత్తం ఇవన్నీ చదువుకొని మళ్ళీ కేసీఆర్ ఎంబడే వాళ్ళు వింటా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.